కేసీఆర్ ప్రభుత్వం పోలీసులు కలిసి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ముందస్తు సమాచారం చెప్పకుండా మరి ఈ రోజు తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం పైన దాడి చేయడంతో పాటు మానసికంగా వారిని హింసించాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక వైపున ప్రశ్నించే గొంతుకగా రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా మంత్రులు దోచుకుంటూ మరి అక్రమంగా సంపాదించినటువంటి ఒక డబ్బుతో భూ దందాలని బహిర్గతం చేసినటువంటి తీన్మార్ మల్లన్న యొక్క గొంతుకని ఈరోజు ఆపివేయాలని చెప్పని టీఆర్ఎస్ నిరంకుశ ప్రభుత్వం కేసీఆర్ యొక్క దుష్ట పరిపాలన ప్రయత్నం చేస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ తీన్మార్ మల్లన్నకి అండగా ఆయన పైన ఈగ వాలినా కూడా సహించే లేదని చెప్పని హెచ్చరించడానికే ఇక్కడికి వచ్చామని చెప్పని పేర్కొంటా ఉన్నాం. అంతేకాకుండా తీన్మార్ మల్లన్నకి ఏమన్నా జరిగినా ఆయన కార్యాలయాన్ని మూసివేయాలని ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాంది పలుకుతాం, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం, ప్రశ్నించే గొంతుకులని కాపాడుకుంటామని చెప్పని ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాం. కుట్రపూరితంగా దురుద్దేశంగా ఈరోజు కావాలి.